టు ఎస్విఆర్ అకాడమీ ఈ వీడియోలో ఎస్విఆర్ అకాడమీ అసలు ఆన్లైన్ కోర్సులో గ్రూప్ టూ ఆన్లైన్ కోర్సులో లేదా గ్రూప్ వన్ ఆన్లైన్ కోర్సులో ఏముంది అనేది చూపించబోతున్నాను ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా ఆల్రెడీ జాబ్ చేస్తూ తక్కువ టైంలో మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ క్లాసెస్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు స్మార్ట్ వేలో ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సుని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అందుకనే ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటారో గ్రూప్ టూ గ్రూప్ వన్ అచీవ్ చేయాలని వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్గా ఒక గైడెన్స్ వస్తుంది అయితే ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ఏముంది అనేది ఫస్ట్ టైం మేము చూపించబోతున్నాం దీనివల్ల మేము ఎంత అకౌంటబుల్గా ఉన్నాము అంటే మా బాధ్యత అది సో మా రెస్పాన్సిబిలిటీ కూడా అది ఎందుకంటే మీరు మనీ పే చేస్తున్నారు ఆ మనీ పే చేసినట్టుగా మేము లోపల ఏముందో చూయించాల్సిన బాధ్యత మా పైన ఉండింది సో అది మా ట్రస్ట్ని నిలబెట్టుకోవటం కోసం మేము ఈ ఆన్లైన్ టూర్ వీడియోని చేయటం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ మేము చూపించేదన్నీ కూడా ఎస్వీఆర్ అకాడమీ యొక్క స్టెబిలిటీని మీకు అందిస్తుంది ఎందుకంటే మేము ఓన్లీ స్టాటిక్ కోర్సే కాదు దాంతోపాటు కరెంట్ అప్డేట్స్ అనేది చాలా ఇంటెన్సివ్గా ఇస్తూ వెళ్తూ ఉంటాం ఇంకొక మేజర్ ఏంటంటే యూట్యూబ్లో పెట్టినవి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే యూట్యూబ్లో పెట్టినవి చాలా తక్కువ ఉంటాయి కానీ ఆన్లైన్లో వచ్చిన మాడ్యూల్స్ దాదాపుగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ మాడ్యూల్స్ ఉన్నాయి ఆరు వందల ప్లస్ వీడియోస్ ఉన్నాయి సో మేము ఎప్పటి నుంచో పెట్టిన మొత్తం వీడియోలు కూడా యూట్యూబ్లో రెండు వందల కన్నా ఎక్కువ ఉండవు సో అందుకనే మీరు లోపల సపోజ్ స్టా స్టాండర్డ్ ఎకానమీ అనుకోండి సిక్స్టీ త్రీ వీడియోస్ ఉన్నాయి మీకు యూట్యూబ్లో శాంపిల్గా రెండు మూడు వీడియోస్ మాత్రమే ఉంటాయి కరెంట్ ఎకానమీ ఒకటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ అన్నీ కూడా ఉండవు అనమాట సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది యూట్యూబ్లో ఉండేవి తక్కువ మాత్రమే ఆన్లైన్లో ఉండే కోర్సులోనే ఎక్కువగా ఉంటాయి సో అది మీరు గమనించాల్సిన మేజర్ ఇష్యూ అనమాట అయితే ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ టూర్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి సింపుల్గా మీరు గూగుల్లో ఎస్వీఆర్ అకాడమీ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వస్తుంది మీరు వెబ్సైట్ మేజర్ హెడ్లైన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉండింది మనకి లాగిన్ బటన్ని ప్రెస్ చేస్తారు లాగిన్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేము ఈ ఈమెయిలు మొబైల్ నెంబర్ ఉంటుంది సో నేను మొబైల్ నెంబర్ యూజర్ నేమ్గా మీకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవుతారు సైన్ ఇన్ అయిన తర్వాత మీరు వీడియోస్లోకి వెళ్తారు వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీరు ఏదైతే పర్చేజ్ చేశారో ఆ దానికి సంబంధించినటువంటి మాడ్యూల్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ గ్రూప్ టూ పర్చేస్ చేశాను కాబట్టి గ్రూప్ టూ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తాను దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు కంప్లీట్గా ఏమున్నది అనేది ఓపెన్ అవుతుంది వీడియోలో ఈ వీడియోలో చూడండి మేము ఒక సింప్లిఫైడ్ ఆర్డర్లో మీకు ఇచ్చాం కొత్తగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదా మీకు అసలు ఏమీ గ్రూప్ టూ గురించి తెలియదు వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదాన్ని ఒక ఆర్డర్లో ఇచ్చేసాం అంతే మీరేమీ పట్టించుకోకుండా సింపుల్గా ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇది గ్రూప్ టూలో పేపర్ త్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఏపీ హిస్టరీ తర్వాత పాలిటీ ఇలా ఈ మూడింటిని పేపర్ త్రీ ఫస్ట్ పేపర్ టూ తర్వాత పేపర్ వన్ తర్వాత అలా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేపర్ వన్లో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటే తక్కువ మార్క్స్ వస్తాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి అందుకనే మీరు ఏది చూసి జాయిన్ అవ్వాలంటే ఎకానమీ చూసి జాయిన్ అవ్వాలి ఏపి హిస్టరీ చూసి జాయిన్ అవ్వాలి పాలిటిక్స్ చూసి జాయిన్ అవ్వాలి ఈ మూడు ఉంటేనే జాయిన్ అవ్వాలి సో కొంతమంది ఇండియన్ హిస్టరీ చూసుకొని జాయిన్ అవుతూ ఉంటుంటారు ఇండియన్ హిస్టరీ వల్ల ఉపయోగం ఏముంది ఏపీ హిస్టరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మేము అదే ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాం గ్రూప్ టూ కోర్స్ని ఫస్ట్ పేపర్ త్రీ ఇండియన్ ఎకానమీ పెట్టాం ఇండియన్ ఎకానమీ చూడండి సిక్స్టీ త్రీ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ అరవై మూడు వీడియోలు ఉన్నాయి ఇండియన్ ఎకానమీ ఇది స్టాటిక్ మాడ్యూల్స్ ఫిఫ్టీ టూ వీడియోస్లోనే ఫిఫ్టీ త్రీ వీడియోస్లోనే మొత్తం ఇచ్చేసాం కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అప్గ్రేడ్ ఇచ్చుకుంటూ పోతానే ఉన్నాం అనమాట అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు కంటిన్యూగా అప్డేట్స్ వస్తూనే ఉంటుంది ఒకసారి మీకు లాస్ట్ వరకు ఎగ్జామ్ అయిపోయే వరకు ఇవ్వటం మా బాధ్యత మీకు ఇచ్చేసి వదిలేయటం సో అది మేము వదిలేయమనమాట లాస్ట్ వరకు మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయే వరకు వ్యాలిడిటీ ఉంటుంది అప్ టు ఎగ్జామ్ వ్యాలిడిటీ చాలా తక్కువ ఫీజుకి అంటే గ్రూప్ టూ ఫైవ్ థౌజండ్ ఫీజుకి అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఈ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇండియన్ ఎకానమీ సిక్స్టీ త్రీ వీడియోస్ ఉన్నాయి ఒక వీడియోని ర్యాండమ్గా ప్లే చేసి చూద్దాం ఒకసారి చూడండి సో ఇండియన్ ఎకానమీ సపోజ్ ట్వంటీ సిక్స్త్ వీడియోని నేను ప్లే చేస్తున్నాను చూడండి సో ర్యాండమ్గా పే ప్లే చేస్తున్నాను ఇక్కడ నర్సింహన్ కమిటీ అంటే బ్యాంకింగ్ రీఫార్మ్స్ గురించి మాట్లాడటం జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ బ్యాంకింగ్ చాప్టర్ అనమాట సో ఇలా మీకు ఏ మాడ్యూల్ని క్లిక్ చేస్తే ఆ మాడ్యూల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు అన్లిస్టెడ్ అని ఉంటుంది అందరికీ కనిపించది ఇది ఓన్లీ ఆన్లైన్ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్ళు అంటే ఇక్కడ చూడండి సెవెన్ ఎయిటీ ఫోర్ వ్యూస్ ఉన్నాయి సెవెన్ ఎయిటీ ఫోర్ వ్యూసే ఉండవు మాకు యాక్చువల్గా బయటకు పెడితే చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి అనమాట సో ఈ సెవెన్ ఎయిటీ ఫోర్ మా యూజర్స్ వరకు సెవెన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ యూజ్ చేశారు దీన్ని ఆల్రెడీ వాచ్ చేశారు ఆల్రెడీ మా ఆన్లైన్ స్టూడెంట్స్ వీళ్ళు సో ఇలా మీకు ఎకానమీ ట్వంటీ సిక్స్ ఓపెన్ అయింది ఇలా మీరు ఏ ఎక్కడ ప్రెస్ చేసినా కానీ దానికి సంబంధించి ఓపెన్ అవుతూ ఉంటుంది సపోజ్ ఎకానమీ ఫిఫ్టీ ఫోర్ ఓపెన్ చేశాను చూడండి సో ఇండియన్ ఎకానమీ ఫిఫ్టీ ఫోర్ చాప్టర్ వన్ సో ఇది లెవెల్ టూ ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే ఇండియన్ ఎకానమీ ఫిఫ్టీ ఫోర్ చాప్టర్ వన్ లెవెల్ టూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది చూడండి ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ సో ఇలా మీకు క్లియర్ కట్గా ఫస్ట్ టు సిక్స్టీ త్రీ వీడియోస్ స్టాటిక్ ఇచ్చాం ఇవి దాదాపుగా ఇంకొక ట్వంటీ మాడ్యూల్స్ వరకు కూడా అప్లోడ్ అవుతాయి ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కానీ ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ పోతాం ఎందుకంటే ఇంకా కవర్ చేయాలనే ఉద్దేశం అనమాట ఎక్కడా కూడా మీరు మిస్ కాకూడదు తర్వాత రెండో చూడండి రెండో కాలంలో పేపర్ త్రీ సో ఎకానామీకి సంబంధించిందే పేపర్ త్రీ అంటే బడ్జెట్ అండ్ సర్వే అంటే ఇండియన్ బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇక్కడ రీసెంట్ ఇయర్కి సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్తో మొదలుపెట్టి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఐదు మాడ్యూల్స్ ఇచ్చాను అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే దాదాపుగా పది మాడ్యూల్స్ ఇచ్చాం తర్వాత యూనియన్ బడ్జెట్ సెవెన్ మాడ్యూల్స్ ఇచ్చాం సో దీంతో ఇండియన్ బడ్జెట్ని ఇండియన్ ఎకనామిక్ సర్వేని ఇంటెన్సివ్గా కవర్ చేసామన్నమాట సో మనకి ఇండియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎకానమీలో అందుకే ఇన్ని మాడ్యూల్స్ కవర్ చేయడం జరిగింది అప్రాక్సిమేట్గా ఈ పది ఏడు పదిహేడు పదిహేడు ఐదు సో ఇరవై రెండు మాడ్యూల్స్ కవర్ చేసాం సో ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ యూనియన్ సర్వే రెండు కలిపి నెక్స్ట్ థర్డ్ చూడండి ఏపీ ఎకనామీ ఏపీ సర్వే ఏపీ బడ్జెట్కి సంబంధించిన కాలం ఇది ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే మీరు చదివారంటే కంప్లీట్గా ఏపీ ఎకానమీ మొత్తం చదివినట్టే అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఏపీ ఎకానమీ సపరేట్గా బుక్కు చదువుతారో మీకు మిగిలేదు శూన్యం మీరు చదవాల్సింది ఏంటి ఏపీ ఎకానమీలో అంటే ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వీస్ చదివితేనే చాలా వస్తాయి మీది మ్యాటర్ మీకు ఏపీ ఎకనామిక్ సర్వేస్ అవ్వటం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఏంటంటే ఏపీ జాగ్రఫీ కవర్ అవుతుంది దాంట్లోనే అసలు జాగ్రఫీ ప్రత్యేకంగా చదివే పని కూడా లేదు ఏపీ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ మొత్తం ఏపీ ఎకనామిక్ సర్వేలో కవర్ అవుతుంది తర్వాత ఏపీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ కవర్ అవుతాయి ఏపీ స్టాటిస్టిక్స్ కవర్ అవుతాయి ఏపీ బడ్జెట్ కవర్ అవుతుంది ఏపీ ఎకనామిక్ సర్వే కవర్ అవుతుంది ఇవన్నీ కూడా ఏపీ ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్లో మొత్తం కవర్ అవుతాయి అన్నమాట సో అది గుర్తుపెట్టుకొని ఏపీ ఎకానామిక్ సపరేట్గా చదవకుండా ఏపీ ఎకనామిక్స్ ఏపీ ఏపీ ఎకానమీకి ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వే చదివితే మీకు సరిపోతుంది అనమాట ఇంకా ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వే ఈ ఇయర్కి సంబంధించి రాలేదు అందుకని ఇంతకు ముందు కూడా ఉన్నాయి సో ఆ ఇంతకు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని కూడా మీరు ప్రత్యేకంగా పూర్తిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది అవి ప్రిపేర్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త కొంచెం చెప్పినప్పుడు మీకు ఈజీగా స్టాటిస్టిక్స్ కంపారిజన్ సరిపోతుందన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ అండి కరెంట్ ఎకానమీలో ఇంకా ఇప్పటికీ మనం పేపర్ త్రీలోనే ఉన్నాం అంటే పేపర్ త్రీకి సంబంధించి ఎన్ని మాడ్యూల్స్ ఇచ్చినావు మీరు చూడండి పేపర్ త్రీలో సో కరెంట్ ఎకానమీ నైంటీ త్రీ వీడియోస్ ఉన్నాయి మీకు యూట్యూబ్లో పెట్టిన ఎన్ని ఉంటాయండి ఇరవై ముప్పై కన్నా ఎక్కువ ఉండవు కానీ కరెంట్ ఎకానమీ లోపలనే నైంటీ త్రీ వీడియోస్ ఉన్నాయి సో కొంతమంది యూట్యూబ్లోది దీంట్లోది సేమ్ అనుకుంటున్నారు కాదండి సో మీకు మ్యాక్సిమం కరెంట్ ఎకానమీ అని లెక్కేసుకోండి యూట్యూబ్లో ఒక ఇరవై ముప్పై కన్నా ఎక్కువ ఉండవు కానీ ఇక్కడ నైంటీ త్రీ మాడ్యూల్స్ ఉన్నాయి కరెంట్ ఎకానమీ సో అందుకనే కరెంట్ ఎకానమీ క్రూషల్ రోల్ని ప్లే చేస్తుంది ఎకానమీలో సో కరెంట్ ఎకానమీని మీరు పూర్తిగా ప్రిపేర్ అయి ఉంటే ఎకానమీ బేస్తో కరెంట్ ఎకానమీని కనుక మీరు పూర్తిగా బేస్ అయి ఉంటే నేను చెప్పే వరకు కన్ఫామ్గా ఎకానమీ క్వశ్చన్స్ బయటకు పోవడానికి మాత్రం అసలు స్కోప్ ఉండదు అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం కరెంట్ ఎకానమీలో కవర్ అనమాట నైంటీ త్రీ కరెంట్ ఎకానమీ ఉన్నాయి మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ఇవి వన్ ఫిఫ్టీ ప్లస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఇది పేపర్ త్రీ ఇక్కడ వరకు కూడా మనం చూసాం నెక్స్ట్ పేపర్ టూ ఏపీ హిస్టరీ గ్రూప్ టూ సపోజ్ చూడండి ఏపీ హిస్టరీ గ్రూప్ టూకి సంబంధించి మనకి ఏపీ హిస్టరీ ఇంట్రడక్షన్ తర్వాత శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకొండనీలు తూర్పు చాళుక్యులు కాకతీయులు ఇలా వెళ్తూ ఉంటుందండి అప్డేట్ అవుతూనే ఉంటుంది సో మీకు వితిన్ వన్ ఆర్ టూ మంత్స్ కల్లా మొత్తం కంప్లీట్ అవడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఎగ్జామ్ కొంచెం ముందు కాబట్టి క్వాలిటీగా ఇవ్వటం కోసం సో చాలా మేము 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 ముందు స్టడీ చేసి మీకు ప్రత్యేకంగా ఎలాంటి వచ్చాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తూ వెళ్తు వెళ్తుంటాం కాబట్టి అప్డేట్ రావటం మంచిది ఒకేసారి ఏదో చేసేసి మీ మీద ఆ వీడియోస్ని పడేసి మీరు చదువుకోండి అంటే ఆ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే క్వాలిటీ లెస్గా ఉంటాయి అందుకనే మేము అప్డేట్స్ మేము కూడా చూసుకుంటూ మీకు ఆ అప్డేట్ని ఫాలో అవుతూ మీకు వీడియోస్ ఇవ్వటం వల్ల కొంచెం సమయం తీసుకుంటూ అప్డేట్ అవుతుంటాయి కానీ క్వాలిటీ వస్తుంది అది మీరు గమనించాల్సిన విషయం అనమాట మీకు కూడా ఒకేసారి అన్ని వీడియోస్ పడేసాం అనుకోండి మీ మీద మీరు అవి చూస్తానికే సరిపోతుంది అప్డేట్ అవడానికి సరిపోదు అందుకని మీరు అప్ టు డేట్ ఉంటానికి కూడా మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ వెళ్తుంటాం సో అందుకనే అందరూ కూడా ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని మాక్సిమం సబ్స్క్రైబ్ అవడానికి ప్రయత్నం చేయండి సపోజ్ చూడండి నేను ఇక్కడ ఇక్ష్వాకుల్ని ప్లే చేస్తున్నాను ఇక్ష్వాకులు ఫైవ్ ర్యాండమ్గా సో ఇక్ష్వాకులు ఫైవ్ పార్ట్ ఫైవ్ సో ఇక్ష్వాకులు ఫైవ్ పార్ట్ ఫైవ్ సారు ఇక్ష్వాకుల గురించి చదువుతున్నారు చూడండి ఇక్కడ సో ఏపీ హిస్టరీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి క్లాసెస్ మీరు ఒకసారి యూట్యూబ్లో కనుక ఈ ఏపీ హిస్టరీ క్లాసెస్ని చూస్తే వదిలేయరు శాంపిల్ వీడియోస్ మీకు ఒక మూడు నాలుగు వీడియోస్ బయటకొని ఒకసారి మీరు చూడండి సో ఉండేది ఒకటి రెండు మూడు మాత్రమే అన్నీ ఉండవు అది ఒకసారి చూసుకోండి ఏపీ హిస్టరీ అది తర్వాత కిందకి రండి పాలిటీ పాలిటీ ఫిఫ్టీ త్రీ మోడ్యూల్స్తో ఇంటెన్సివ్గా పాలిటీ మొత్తం కవర్ అవ్వటం జరిగింది ఇది ఇది ఆల్రెడీ పాలిటీ కవర్ అయింది కానీ లెవెల్ టూ పాలిటీ కూడా మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది లెవెల్ టూ పాలిటీని కూడా మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది లక్ష్మీకాంత్ యొక్క తెలుగు ఎడిషన్ మొత్తాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎపిఎస్సి గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ సిలబస్ని బేస్ చేసుకొని దాంతోపాటుగా నేను మళ్ళీ ప్రత్యేకంగా సార్తో పాటుగా కరెంట్ పాలిటీని స్టార్ట్ చేశాను ఈ కరెంట్ పాలిటీ వీడియోస్ ఫిఫ్టీ వరకు ఇస్తాను ఎగ్జామ్ అయిపోయే వరకు మాక్సిమం కరెంటు పాలిటీలో నుంచే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సపోజ్ చూడండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద వీడియో చేసాం ఇలా ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మేజర్ పార్ట్స్ని కరెంట్ పాలిటీ కింద ఇవ్వటం జరుగుతుంది అందుకని కరెంట్ పాలిటీ మీద టాపిక్స్ని ఎక్కువగా అడతారు సపోజ్ కరెంట్ పాలిటీ నైన్ చూద్దాం సో కరెంట్ పాలిటీ నైన్ కరెంట్ పాలిటీ నైన్ ఓపెన్ అయింది చూడండి ఇందిరా సహాని జడ్జిమెంట్ కేసు గురించి రీసెంట్గా సహాని జడ్జిమెంట్ గురించి అంటే రిజర్వేషన్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాప్ ఉండాలని ఇందిరా సహాని జడ్జిమెంట్ చెప్పింది కానీ రీసెంట్గా ఈ జడ్జిమెంట్స్ ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని కాకుండా ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా రిజర్వేషన్స్ ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ అప్లై చేస్తుంది అనమాట ఆల్రెడీ తమిళనాడు మహారాష్ట్ర ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రాస్ అయినాయి అదర్ స్టేట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రాస్ అయితే ఇబ్బంది అవుతుంది అనే టాపిక్ అనమాట ఇది సో ఇలా కరెంట్గా వచ్చిన పాలిటీ టాపిక్స్ని ఇక్కడ కరెంట్ పాలిటీలు డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు కరెంట్ ఎకానమీ ఉంటుంది కరెంట్ పాలిటీ ఉంటుంది ఎస్వీఆర్ మ్యాప్స్ ద్వారా మీకు కరెంట్ జాగ్రఫీని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా డిఫరెంట్ కరెంట్ మాడ్యూల్స్ మీకు అందించడం ఇంపార్టెంట్ అనమాట తర్వాత పేపర్ వన్లోకి ఇచ్చాం ఇప్పుడు సో పేపర్ త్రీ ఎకానమీ చూసాం చాలా ఫోర్ మా ఫోర్ కాలమ్స్ చూసాం ఎకానమీ తర్వాత పేపర్ టూలో ఏపీఎస్ట్రీ పాలిటీ చూసాం తర్వాత ఇప్పుడు పేపర్ వన్ పేపర్ వన్లో కరెంట్ అఫైర్స్ మేజర్గా చూడండి ఏ మంత్ అయిపోయిన తర్వాత ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్ అవుతుంటాయి అయిపోయింది కాబట్టి మార్చ్ వరకు అప్డేట్ అయిపోయినాయి ఇక్కడ ఆల్రెడీ సో ఇప్పుడు మనం ఏప్రిల్ ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మాడ్యూల్స్ అప్లైట్ అవుతాయి ఇక్కడ సో దాంతో పాటుగా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మీకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వచ్చిందనుకోండి ఇంటర్నేషనల్ సపోజ్ కరెంట్ అఫైర్స్ ఒక వీడియో చూద్దాం సో రీసెంట్గా మార్చు ఫోర్త్ వీడియో అది ఎడిటోరియల్ డిస్కషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇక్కడ చూడండి సో మేజర్గా కెన్బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది రీసెంట్గా దాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేసినాయి కాబట్టి సో ఇలా మీకు కరెంట్ అఫైర్స్ నడుస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్ లింకేజ్ అదర్ సబ్జెక్ట్స్ పేపర్ వన్ మొత్తం కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూడండి ఐఆర్ వన్ ఐఆర్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక వీడియో చూద్దాం ఐఆర్ సెవెంటీన్ని నేను ప్రెస్ చేశాను సో ఐఆర్ సెవెంటీన్లో మీకు ఆర్సీఈపి గురించి వచ్చింది చూడండి రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ గురించి అంటే ఇండియా జాయిన్ అవ్వలేదు దీంతో ఆర్సీఈపీ కంట్రీస్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇప్పుడు సో ఈ ఆర్సీఈపీ గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది సో ఇలా మీకు ఇంటెన్సివ్గా సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ట్వంటీ సెవెన్ మాడల్స్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ వరకు కూడా అప్డేట్ అవడానికి అవకాశం ఉంది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ఇవి కూడా మీకు దాదాపుగా సెవెంటీ ఆర్ హండ్రెడ్ వరకు మినిమం హండ్రెడ్ వరకు వెళ్తాయి అన్నమాట సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ థర్టీ ఫిఫ్త్ వీడియోస్ చూద్దాం ఒకసారి సో ఇలా ర్యాండమ్గా నేను ఆర్సిస్ ఓసరిస్ రిక్స్ మిషన్ ఇది నాసాకి సంబంధించినటువంటి బెను ఆస్ట్రాయిడ్ని పరిశీలించడానికి పంపించినటువంటి శాంపిల్ మిషన్ ఇది సో ఇది ఒసరిస్ రిక్స్ అనే ఆస్ట్రాయిడ్ మిషన్ గురించి ఇక్కడ ఎస్ఎన్టీ థర్టీ ఫిఫ్త్ మోడల్లో మాట్లాడుతున్నాను అనమాట సో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఐఆర్ ఎస్ఎన్టీ ఇవ్వటం జరిగింది తర్వాత ఎన్వార్న్మెంట్ ఇది కూడా కరెంట్ రిలేటెడ్ తర్వాత ఇండియన్ హిస్టరీ చూడండి పేపర్ వన్లో ఉంటుంది ఇది గ్రూప్ టూలో సో దీని మీద మీకు ఇవన్నీ కూడా పేపర్ వన్లో ఉండే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఐదు ఆరు మార్కుల కన్నా ఎక్కువ రావు అది గుర్తుపెట్టుకోండి మేజర్గా మాత్రం పేపర్ ఎన్ని పేపర్స్ ఉన్నా ఒకవేళ రాబోతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఒకటే పేపర్ ఉన్నప్పటికీ మొత్తం మీద మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఒకటే పేపర్ ఉన్నా కానీ ఆ ఒకటే పేపర్ ఉన్న కానీ ఎకానమీ ఎక్కువ ఉంటుంది తర్వాత ఏపీ హిస్టరీ పాలిటీ ఈ మూడే మేజర్ ఎప్పుడైనా కానీ మీకు ప్రిలిమ్స్ ఉన్నా మీన్స్ ఉన్నా లేదా ఒకే పేపర్ ఉన్నా కానీ సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా మేము ఓన్లీ రిలయబుల్ సోర్సెస్ నుంచే తీసుకుంటాం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మేము నమ్ముతాం ముందు వచ్చే గాషిప్స్ని మేము మీకు ముందే అందించామనమాట ఎందుకంటే అవి కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకనే మేము అప్డేట్స్ని ఆచితూచి ఇస్తూ ఉంటాం ఎనివే ఇండియన్ హిస్టరీ థర్టీ సిక్స్ మాడ్యూల్స్ అయినాయి ఇక్కడ సో ఇండియన్ హిస్టరీ కవర్ అయింది జాగ్రఫీ సపోజ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ ట్వంటీ టూ ప్లే చేస్తున్నాను చూడండి ఓకే ఇండియన్ హిస్టరీ ట్వంటీ టూ అది లోడ్ అవుతుంది చూడండి తర్వాత పేపర్ వన్ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ట్వంటీ టూ లోడ్ అయింది ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు తర్వాత జాగ్రఫీ చూడండి ఇక్కడ ట్వంటీ మాడ్యూల్స్ ఉన్నాయి సో ఇక్కడ మేము యూట్యూబ్లోకి రీడైరెక్ట్ ఇచ్చింది ఎందుకు అంటే మీరు మేము మిమ్మల్ని ఆలోచించే అంత తక్కువ మనీ తీసుకొని మేము యూట్యూబే ఇస్తా ఎందుకంటే మీకు యూట్యూబ్ ఇస్తే మీరు ఎవరో రూరల్లో ఉంటారు పీపుల్ వాళ్ళు సేవ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది ఒక రోజు ఎక్కడికన్నా వెళ్ళి పది వీడియోలు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో యూట్యూబ్లో యాప్లో డౌన్లోడ్ చేసుకొని అంతే ఇప్పుడు సపోజ్ మేము సపరేట్ యాప్ మెయింటైన్ చేసాం అనుకోండి అలా చేస్తే ఏమవుతుందంటే నెట్ ప్రాబ్లం అయ్యి పాపం వాళ్ళు చూడలేరు అందుకనే మేము ఈ మెథడ్ని ఎన్నుకోవడానికి గల ముఖ్యమైన కారణం మీకు హజల్ ఫ్రీగా ఉండటం కోసమే సో ఇండియన్ హిస్టరీ చూడండి సాంఘిక సాంస్కృతిక పునర్జీవనం అనే వీడియో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ట్వంటీ టూ వీడియో సార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా మీరు ఏది ఓపెన్ చేసినా మీకు ఆ వీడియో అనేది క్లియర్ కట్గా మినిమం హాఫ్ అన్ అవర్ నిడివితో ఉంటూ ఉంటుంది అనమాట ఇక్కడ జాగ్రఫీ ట్వంటీ వీడియోస్ అప్లోడ్ అయినాయి ఈ ట్వంటీతో పాటుగా ఇంకో దాదాపుగా ఇంకొక థర్టీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక వన్ మంత్లో సో ఇలా జాగ్రఫీ చదివిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ చదివిన తర్వాత ఏపీ జాగ్రఫీ చదవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకని ఇండియన్ జాగ్రఫీ అయిపోయిన తర్వాత మీకు ఏపీ జాగ్రఫీ దీంట్లోనే ఈ సెక్షన్లోనే అప్లోడ్ అవుతాయి అన్నమాట అలానే కానీ ఇండియన్ జాగ్రఫీ చదవకుండా ఏపీ జాగ్రఫీ మీకు ఏమీ రాదు అందులో ఇంకోటి ఏంటంటే ఏపీ జాగ్రఫ్ నుంచి వచ్చేది మనకు ఒక్కొచ్చినా ఆ ఏపీ జాగ్రఫీ నుంచి వచ్చే ఒక్క ఒక్క కూడా ఏపీ ఎకనామిక్ సర్వేలో కవర్ అయిపోతుంది అందుకని దుడ్ డోంట్ వరీ ఏపీ జాగ్రఫీ గురించి ఎనిమి నెక్స్ట్ జాగ్రఫీ ఒక వీడియో ప్లే చేద్దాం జాగ్రఫీ సెవెంటీన్త్ సో ఇండియన్ పెనెన్సులర్ ప్లాట్ గురించి ఇక్కడ ఈ మాడిల్లో మాట్లాడుతున్నాను చూడండి సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసింది కూడా చూడండి ఏప్రిల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఇలా మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది రీసెంట్గా అప్లోడ్ అయింది ఇది సో ఇలా మీకు కంటిన్యూగా అప్డేట్ ఇవ్వటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ ఎస్వీఆర్ మ్యాప్స్ అంటే ఇది కరెంట్ జాగ్రఫీకి సంబంధించింది నేను అన్నిటినీ ప్రెస్ చేసి ప్లే చేయలేని ఎందుకంటే ఎక్కువ టైం అవుతుంది సో సింపుల్గా ఇక్కడ మీకు టూర్ వీడియో చూపించడమే నాకు ముఖ్యమైన ఉద్దేశం ఏమేమి ఉన్నాయి అనేది పేపర్ వన్ జనరల్ మెంటల్ ఎబిలిటీ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ని ఆల్రెడీ ఇక్కడ కవర్ చేయడం జరిగింది దీంట్లో నుంచి కూడా ఒక రెండు మూడు క్వశ్చన్ల కన్నా ఎక్కువ రావు మనకి అందుకని ఇంకా కూడా వీటిని అప్డేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం తర్వాత ఎస్వీఆర్ క్విజ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే క్విజ్ పెట్టామో వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎస్వీఆర్ క్విజ్ రూపంలో ఇవ్వడం జరిగిందనమాట తర్వాత సిలబస్ వైజ్ సజెషన్స్ ఇది హౌ టు ప్రిపేర్ గ్రూప్ టూ అనేది అంటే సిలబస్ వైజ్ అనాలసిస్ కానీ బుక్స్ రాసుకోవాలా రన్నింగ్ నోట్స్ ఎకానమీ చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి పాలిటీ చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏపీ హిస్టరీ చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ టిప్స్ ఏంటి అని సంబంధించిన వీడియోస్ మొత్తం ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆన్లైన్ కోర్సును పర్చేజ్ చేస్తారో వాళ్ళు ముందు సజేషన్ కాలం చూసి అప్పుడు మిగతా ఆటన్నింటిని చూడాలన్నమాట ఇది నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎయిట్ వీడియోస్ అప్లోడ్ అయినాయి ఆల్రెడీ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకే ఇస్తాం ఎందుకంటే దీని నుంచి వచ్చే రెండు మూడు క్వశ్చన్ల కన్నా ఎక్కువ ఉండదు ఇది కరెంట్ అఫైర్స్ లింకేజ్ కాబట్టి ఎప్పుడైతే కరెంట్గా మనకి ఫ్లడ్స్ వచ్చినా ఎత్కేక్ వచ్చినా మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది సో ఈ మేజర్గా పేపర్ వన్ మీద తక్కువ ఫోకస్ చేయండి మీరు పేపర్ టూ పేపర్ త్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉన్నా కానీ లేదా ఒకటే పేపర్ ఉన్నా కానీ మనకి ఎకానమీ మేజర్ ఫోకస్ ఏపీ హిస్టరీ పాలిటీ అనే తర్వాత ఫోకస్ పేపర్ వన్ మొత్తం కలిపి కూడా ఒక ఫోకస్ సో ఇలా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీరు ఈజీగా ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది మేము ఈ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సు ఈ మెథడ్లో ఫస్ట్ నుంచి మేము ఇచ్చినట్టు కనుక కంటిన్యూగా మీరు లాస్ట్ వరకు ప్రిపేర్ అయితే మీరు ఎటువంటి ఆలోచన అవసరం లేదు ఎక్కడా సిలబస్ చూసుకోవాల్సిన అవసరం లేదు సిలబస్ ప్రకారం ఇది క్లియర్ కట్గా ఫ్రేమ్ చేసే అవసరం ఉంటుంది మీరు అసలు సున్నా నాలెడ్జ్తో మొదలు పెట్టండి ఏమీ రాదనుకొని మొదలు పెట్టండి మీరు ఫుల్గా క్వశ్చన్స్ని చేయడానికి కావాల్సిన స్కోప్ మీకు లభిస్తుంది అనమాట ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి కాల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కాల్ని లిఫ్ట్ చేస్తారు సో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫుల్ ఫుల్ మోడ్యూల్స్ ఉన్నాయి తర్వాత ఎకానమీ పాలిటీ ఏపీఎస్టీ అనేది సింగిల్ మాడ్యూల్స్ ఉన్నాయి సో మీ అవసరాన్ని బట్టి వాటిని పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో వాటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఏ డౌట్ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ దాంతో పాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయినా ఏపీ హిస్టరీ ఎకానమీ ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్రోమ్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత డబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు కిందకు స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నవ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి సపోజ్ నేను గ్రూప్ టూ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి ఫస్ట్ నేను గ్రూప్ టూ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను సపోజ్ ఇక్కడ గ్రూప్ టూ వచ్చింది ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది బై నౌని క్లిక్ చేస్తాను బై నౌను క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నాకు గ్రూప్ టూ కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది గ్రూప్ టూకి సెలెక్ట్ చేశాను రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారు అనమాట ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి సపోజ్ వెరైటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ నేను గ్రూప్ టూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను యాడ్ బటన్ని ప్రెస్ చేశాను సో గ్రూప్ టూ యాడ్ అయింది నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే గూగుల్ పే ఫో పేటిఎం ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈఎంఐ వ్యాలెట్స్ సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు ఎస్బీఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు పేమెంట్ కూడా చేసేసారు జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది ఆ లాగిన్ అనే బటన్ ని క్లిక్ చేస్తారు సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ ఓకే ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది మీరు ఏదైతే కోర్సుని పర్చేస్ చేస్తారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఆ త్రీ డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్ ప్రొఫైల్ వీడియో స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది వీడియో మీద క్లిక్ చేయండి మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ టూ పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది ఏపీపీఎస్సి గ్రూప్ టూ మీద క్లిక్ చేయండి మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా ఇన్ అవుతారు సైన్ అవుట్ అవుతారు ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏవి డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ